స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా, అతి స్వస్థ పరచే స్వరము దీవించే స్వరము, నిత్య రాజ్యములోకి నడిపించే స్వరము, యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ప్రభు యొక్క వాక్యము వినే తరుణము ప్రభు మనందరికీ ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఒకసారి చదువుకుందామా? లూకా సువార్త 2:14 చదవగా విందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులుగా ఉన్న మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక, కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలు. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, క్రిస్మస్ కాలంలో మనమున్నాం. క్రిస్మస్ గురించి చాలా వర్తమానాలు విన్నాం మనము, ఎన్నో వాక్యాలు క్రిస్మస్ గురించి వింటా ఉన్నాం, సంఘాల్లో వింటున్నాం, క్రిస్మస్ ఆరాధనలో వింటున్నాం, టీవీ కార్యక్రమాల్లో వింటున్నాం, ఇతర సెలబ్రేషన్స్లో వింటున్నాం. అయితే దేవుని యొక్క సంఘమ, క్రిస్మస్ అన్నది అసలు ఏంటి? ఒక సంబరముగా ఈ క్రిస్మస్ ఉందా? ఒక సెలబ్రేషన్గా ఈ క్రిస్మస్ ఉందా? లేకపోతే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమును మనము అర్థము చేసుకుంటున్నామా? క్రిస్మస్ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే, పాస్టర్ గారు ఇన్నిసార్లు క్రిస్మస్ వర్తమానము మేము విన్నాం కదా, అంటే మాకు క్రిస్మస్ గురించి కూడా తెలియదా అని మనం అనుకుంటాము. కానీ అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి సంఘమ? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన జీవితంలో? ఒక్కసారి మనం చూసినట్లయితే 14వ వచనంలో ఒక్కసారి మరలా మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులుగా ఉన్న మనుష్యులకు ఎక్కడ సమాధానం ఉంది చూద్దామా? భూమి మీద సమాధానమును, సమాధానము చాలు, భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఉంది. దేవుని యొక్క సంఘమా, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం మనము, క్రిస్మస్ను ఎంతగానో ఆచరిస్తున్నాము. క్రిస్మస్ అంటే ఒక విధానంలో ఒక సెలబ్రేషన్ కింద వెళ్ళిపోయింది. ఎక్కువ క్రిస్మస్ ఎక్కడ కనబడుతుంది? నన్ను క్షమిస్తే ఈ మాట చెప్తాను నేను. ఈ క్రిస్మస్ అన్నది ఎక్కువ ఎక్కడ కనబడుతుంది అంటే, బిజినెస్ పీపుల్ మంచి మంచి స్టార్లు కడుతున్నారు, మంచి మంచి షాపింగ్ మాల్స్లో ఒక పెద్ద పెద్ద స్టార్స్ కడుతూ క్రిస్మస్ చెట్లు వేస్తూ ఈ శాంటా క్లాస్ చేస్తూ చాలా మనుషుల్ని అట్రాక్ట్ చేసే రీతిలోకి కమర్షియల్గా అయిపోయింది క్రిస్మస్ అంటే. దేవుని యొక్క ఉద్దేశం అది అంటారా? దేవుని యొక్క ఉద్దేశము ఈ విధంగా చేయాలి అంటారా? అయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని రాయబడి ఉంది. ఈరోజు దేవునికి మహిమకరంగా చేయాలి ఈ సంఘమా క్రిస్మస్. ఆయనకు ఇష్టులుగా ఉన్న మనుష్యులకు భూమి మీద సమాధానము అని రాయబడి ఉంది. ఈరోజు నీవు నేను ఎలాగా ఉండాలి అంటే, ఆయనకు ఇష్టులుగా ఉన్న మనుష్యులుగా మనము జీవిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేను ఒక రోజున ఒక క్రిస్మస్ ఫంక్షన్కు వెళ్ళాను. నన్ను ఆహ్వానించారు, వాక్యము చెప్పడానికి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మంచి ఈవెంట్స్ చేస్తున్నారు. అయితే అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, వాక్యమునకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభు ఈ లోకముకు వచ్చిన విధానము అంతగా గ్రహించలేకపోతున్నారు, కానీ అక్కడ శాంటా క్లాస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. శాంటా క్లాస్తో ఫోటోలు తీసుకుంటున్నారు. శాంటా క్లాస్ హ్యాస్ బీన్ ఎ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ద క్రిస్మస్ సెలబ్రేషన్. క్రిస్మస్ వేడుకల్లో శాంటా క్లాస్ అన్న వ్యక్తి ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటున్నాడు. ఇది నిజమైన క్రిస్మస్ అంటారా దేవుని బిడ్డలారా? వాక్యములో లేనివన్నీ ఎందుకునా మనము కలుపుతున్నాము? పరిశుద్ధ వాక్యములో లేనివన్నీ మనం పట్టుకొచ్చి ఎందుకు మనం పెడుతున్నాము?
నక్షత్రాలు పెడుతున్నాము. ఎందుకంటే ఆ రోజు జ్ఞానులకు నక్షత్రము కనబడింది గనుక నక్షత్రం పెడుతున్నాము. ఈ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న ఈ శాంటా క్లాజులు? ఎందుకు అనవసరమైన ఇంపార్టెన్స్ దేవునికి కాకుండా ఇతరులకు ఇస్తున్నాము? 14వ వచనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో నీకు కాదు మహిమ, శాంటా క్లాజుకు కాదు మహిమ, నాకు కాదు మహిమ. ఎవరికి చెందాలి మహిమ? దేవునికి మహిమ కలుగును గాక అని రాయబడి ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈరోజు ఆయనకు ఇష్టులుగా నీవు నేను ఉంటేనే మనకు సమాధానము ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో సమాధానము కావాలా? ఈరోజు నీ జీవితంలో శాంతి కావాలా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యునకు తండ్రి, సమాధానాన్ని ఇచ్చే అధిపతిని మనము ఆరాధిద్దాము. దేవుని సంగమా, అందరూ చేసినట్టుగా క్రిస్మస్ చేయొద్దు. దేవుని బిడ్డారా, ఎవరో ఏదో చేశారంటే వారు స్వార్థపరమైన రీతిలో క్రిస్మస్లు చేస్తున్నారేమో, కానీ యేసుకు ఇష్టమైన నచ్చిన క్రిస్మస్ మనం చేద్దాము. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయంలో, గొర్రెలు కాపర్ల గురించి 8వ వచనంలో ఇక్కడ ఆ మాటలు రాయబడ్డాయి. తొందరగా చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత, దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేశంలో కొందరు గొర్రెలు కాపరులు అని రాయబడి ఉంది. వారు తెలివైన వారు కాదు సంగమా, వారు అంత జ్ఞానము ఉన్నవారు కాదు. ఆ దేశంలో పొలాల్లోని వారు మందను కాచుకొనిచున్నారు అని ఉంది. అకస్మాత్తుగా ఆ తర్వాత ఉంటుంది, ప్రభువు దూత వారికి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షించబడినప్పుడు, కనబడినప్పుడు వారు కలవరపడ్డారు, వారు భయపడ్డారు అని వాక్యంలో ఉంది. ఎందుకు భయపడ్డారో తెలిసిన, వారికి అంతకు ముందు జరిగిన అనుభవము ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఎవ్రీ డే హ్యాబిట్, అక్కడ ప్రతిరోజు జరుగుతున్న సంఘటన కాదు. దేవుని బిడ్డ, దేవుని యొక్క దూత కనబడినప్పుడు ఏమి చేయాలో తెలియక అక్కడ ఉంటుంది, వారు మిక్కిలి భయపడిరి అని రాయబడి ఉంటుంది 9వ వచనంలో. వారు మిక్కిలి భయపడి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క దూతను చూచారో, దేవుని యొక్క దూత కనబడిందో, వారు మిక్కిలి భయపడ్డారు. ఒకసారి చదువుదామా తర్వాత వచ్చిన 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఆ దూత ఏం మాట్లాడుతుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. సంఘమా, యేసు ప్రభు రాకడకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరకు కలగబో మహా సంతోషకరమైన శుభ వర్తమానము. ఇది ఏంటి? ఇది ఏంటో తెలిసిన సెలబ్రేషన్స్ మాత్రమే కాదు సంఘమా, ప్రజలందరకు సంతోషాన్ని ఇచ్చే వార్త, ప్రభు యొక్క జన్మ వార్త. దూత వచ్చి భయపడకండి నాన్న అంటుంది, భయపడకండి నాన్న. ఆ తర్వాత వచనం చూసినట్లయితే 12వ వచనంకి వచ్చేద్దాము. 2వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనము. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పుట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకొని ఉండటం మీరు చూచిదరని చూచిదరని ఆ వెలుతురు చూసి భయపడ్డారు. దేవుని యొక్క కుమార్తె, దేవుని యొక్క కుమారుడా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం నివసిస్తున్నాము, ఈ క్రిస్మస్ దినాల్లో మనం జీవిస్తున్నాము. నీవు భయపడవలసిన అవసరం లేదు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి నువ్వు మహిమ ఇవ్వి, దేవునికి ఘనత ఇవ్వి, ఆయనకి చెందవలసిన ఆ స్థితి కానీ నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే నీ జీవితంలో భయపడవలసిన అవసరమే ఉండదు. ప్రియమైన కుమార్తె, కుమారుడా, అర్థము చేసుకో. గొర్రెలు కాపర్లు ఏం చేశారు అని చూసినట్లయితే, ఆ దూతలు పైకి వెళ్ళిపోయారు. వీరు వారి పనిలో వారు ఉండిపోలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలిసిన, ఒకరితో ఒకరు అనుకుంటున్నారు, ఎంత మంచి వార్త విన్నాము కదూ, ఎంత మంచి వార్త విన్నాము కదూ, మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఈ విన్న వర్తమానము, విన్న వాక్యము, విన్న విషయాలు ఏం చేద్దాము అంటే, మనలో మనం ఉంచుకోవడము కాదు కానీ వెళ్ళి ఆ రాజుని చూద్దాము రండి, ఆ యొక్క చిన్న బిడ్డను చూద్దాము రండి. సంగమా ఒక మాట చెప్తాను, శ్రద్ధగా ఆలకిద్దామా. వాక్యము నీ హృదయములో మంచి నేల మీద పడితే ఆ వాక్యమునకు ప్రతిఫలము ఉంటుంది, ఆ వాక్యమునకు ప్రతిఫలం ఉంటుంది. ఇన్ని క్రిస్మస్ మెసేజ్లు విన్నా నీవు, ఇన్ని క్రిస్మస్ మెసేజ్లు విన్నా మనము, ఏ విధముగా జీవిస్తున్నాం మనము? విన్నవారు బయలుదేరి
వెళ్ళారు. విన్నవారు బయలుదేరి వెళ్ళారు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ 16వ వచనం చూసినట్లయితే త్వరగా వెళ్ళి మరియను యోసేపును తోటిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. తర్వాత చూద్దాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రియమైన కుమార్తె కుమారుడా, వారు విన్న విషయాలు ఏం చేశారట? ప్రచురము. చెప్దామండి, ఏం చేశారు? ప్రచురము చేసి ఉన్నారు. అర్థం చేసుకుందాం నాన్న. ఈరోజు ఎన్ని వర్తమానాలు విన్నాం నీవు? ఎన్ని వర్తమానాలు విన్నాం మనము? వర్తమానాలు వింటున్నాము, ఏమైపోతున్నాయి దేవుని బిడ్డలారా? ప్రచురము చేస్తున్నామా? ప్రభు గురించి శుభవార్త ఎవరికైనా చెప్తున్నామా? మంచి మంచి మాటలు వింటున్నాం మనము. ఎన్ని ఎన్ని మంచి వర్తమానాలు వింటున్నాము ఈ టీవీల ద్వారా. గొప్ప గొప్ప దైవజ్యాలు, ఉన్నతమైన స్థితిలో ఉన్న దైవజ్యాలు ఎంతో ప్రభు దగ్గర కనిపెట్టి లోతైన వర్తమానాలను అందిస్తున్న ఆ వర్తమానాలన్నీ ఏమైపోతున్నాయి దేవుని యొక్క కుమార్తె కుమారుడా? సంఘాల్లో కూర్చొని వర్తమానాలు వింటున్నాం, ఏమైపోతున్నాయి ఈ వర్తమానాలన్నీ? ఆ యొక్క గొర్రెలు కాపర్లు ఇంక కూర్చోలేదు నాన్న. ఆ గొర్రెలు కాపర్లు ఇంకా కూర్చోలేదు. ఎందుకో తెలిసిన, ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తాకబడిన ఆ తాకుడు ఎలాగ వెళ్ళిందంటే, వారు వెళ్ళి ప్రచురము చేసి ఉన్నారు. ఈరోజు ఎంతమందికి ఈ శుభవార్త చెప్పావు? ఎంతమందికి ఈ శుభవార్త చెప్పావు? దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది నాన్న. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. యేసు గురించి అన్యులు భయంకరంగా నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు లోకము. నీవు సువార్త చేయాలి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రచురము చేయాలి. ప్రభు గురించి, నిజమైన క్రిస్మస్ గురించి నీవు చెప్పాలి. ఇది ఒక మంచి అవకాశం ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. నాన్న, ఇల్లు డెకరేట్ చేసుకుంటారా? చేసుకోండి నాన్న. వద్దు అనే ఉద్దేశము కాదు. మంచి 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 పెయింట్స్ వేసుకుంటారా? వేసుకోండి. మందిరాల్లో డెకరేట్ చేసుకుందాం, మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడదాము. వద్దు, చేయకూడదు అన్న ఉద్దేశము కాదు. కానీ యేసుకు నచ్చిన క్రిస్మస్లు చేద్దాం నాన్న. తల్లి, యేసుకు నచ్చిన క్రిస్మస్లు చేద్దాము. మీ కొద్దిమంది మనము ఇలాగ చేయాలి అని, అలాగ చేయాలి అని, వారికంటే మనము బాగా చేయాలి. పోటీ తత్వాలు మనకు ఎందుకు సంగమా? ఈ ప్రోగ్రాం చూసిన ప్రియమైన కుమార్తె కుమారుడా, శ్రద్ధగా ఆలకిస్తున్నావు నువ్వు, అర్థము చేసుకున్నానా? పోటీ తత్వాలైన క్రిస్మస్లు చేయొద్దు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాకరంగా చేద్దాము. ఆయనకు ఇష్టులుగా నీవు నేను ఉంటే ఈ భూమి మీద సమాధానం ఉంటుంది. ఈ భూమి మీద సమాధానం ఉంటుంది. నిజంగా ఆలోచించు ప్రియమైన కుమార్తె, నిజంగా ఆలోచించు ప్రియమైన కుమారుడా, నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? ఒకవేళ లేకపోతే నేనంటాను, నువ్వు ఆయనకు మహిమ ఇవ్వకుండా, ఆయనకు ఘనత ఇవ్వకుండా లోకరీతిలో జీవిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. ఆ అమాయకమైన గొర్రెలు కాపర్లు వెళ్ళారు, ఆరాధించారు. వస్తూ మామూలుగా రాలేదు. వారు కన్న వాటిని, విన్న వాటిని ప్రచురము చేసి ఉన్నారంట. అక్కడ ఒకసారి ఒక వచనం చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనము చదవగా విందాము. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలు, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, గొర్రెలు కాపరులు చెప్పిన విషయాలు మనుషులు ఆశ్చర్యపడ్డారు అంట. ఇది మంచిదే కొంతవరకు అంటాను నేను. గొర్రెలు కాపర్లు ప్రేమతో చెప్పారు, ఇది మంచిదే కొంతవరకు. కానీ ఆశ్చర్యపడడంలో ఆశీర్వాదం లేదు ప్రియం దేవుని బిడ్డ. ఆశ్చర్యపడడంలో గొప్ప విషయం లేదు. ఆ తర్వాత వచనంలో నాకు చాలా ఇష్టమైన మాట, 19వ వచనంకి వద్దామా? అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవుని యొక్క సంఘమా, ఈ రోజు వాక్యమును విని ఆశ్చర్యపడిపోవడము కాదు. వాక్యమును ఎక్కడుంచుకోవాలి? హృదయములో భద్రపరుచుకుంది. విన్నవారు ఆశ్చర్యపడ్డారు, కానీ మరియా అటువంటి రీతిలో చేయలేదు. ఎప్పుడైతే ఈ శుభవచనాలు చెప్పిందో, ఈ గొర్రెల కాపర్లు చెప్పారో, ఆమె ఏం చేసింది అంటే హృదయములో భద్రపరుచుకుంది.
దేవుని యొక్క సంఘమా, నేను అంశాన్ని పక్కకు తీసుకొని వెళ్ళట్లేదు, కానీ ఒక విషయం నేను జ్ఞాపకము చేస్తున్నాను. ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, వాక్యము నీ హృదయములకు దీపముగా ఉంటుంది, నీ త్రోవలో వెలుగుగా ఉంటుంది ఆ వాక్యము. యోహాను సువార్త వాక్యం చదవక్కర్లేదు, కానీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, కానా అన్న ఊరిలో యేసయ్యను వివాహమునకు ఆహ్వానించారు అని ఉంది. అక్కడ మనం ఎన్నోసార్లు వివాహాల్లో ఈ వర్తమానాలు విన్నాము. ఈ ఆహ్వానించిన యేసయ్య అక్కడ ఉన్నారు. అక్కడ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అని వాక్యంలో ఉంది. ద్రాక్షారసం అయిపోతే ఒకే ఒక వ్యక్తి యేసు యొద్దకు పరుగు పరుగున వెళ్ళింది. యేసు యొద్దకు పరుగు పరుగున వెళ్ళింది. ఎందుకో తెలిసినా, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని మరియా ఎరిగి ఉన్నది. ప్రియమైన కుమార్తె, ఈరోజు ఆలోచించు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, మరియా ఎందుకు పరిగెట్టిందో తెలిసినా, గొర్రెలు కాపర్లు ఆమెతో చెప్పిన సంఘటనలు విషయాలు ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుంది మరియా. అనేక మంది ఉండుంటారేమో అక్కడ, అనేక మంది ఉండుంటారేమో. మరియా యొక్క కుటుంబం యొక్క వివాహమేమో అందరికీ తెలుసు. ఈయన ఏ విధముగా జన్మించాడు, అద్భుతంగా జన్మించిన యేసు గురించి అందరికీ తెలుసు. కానీ ఎవరు ఆ కానాను ఆ యొక్క వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు దగ్గరికి పరుగు పెట్టలేదు. నేను ఒక విషయం చెప్తానని అర్థం చేసుకోండి, అంతవరకు యేసు అద్భుతాలు చేస్తాడని ఎవరికి తెలీదు. ఇది మొదటి సూచక క్రియ ప్రభు చేసినదే. సూచక క్రియ మొదటిది ఆ ప్రభు చేయకముందు మరియా హృదయములో వాక్యము భద్రపరుచుకుంది. దేవుని సంఘమా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నివసిస్తున్నావు, నీ ఇంటిలో ఏదైనా లోటు ఉంది అంటే, నీ గృహంలో ఏదైనా లోటు ఉందంటే, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందంటే, నువ్వు సమస్య తీరాలి అంటే ఆయనకు ఇష్టలుగా నివసిస్తున్న నీవు ఈ భూలోకంలో సమాధానము ఉంటుంది. మరియా వాక్యమును భద్రపరుచుకుంది. ఈరోజు నువ్వు వాక్యం భద్రపరుచుకుంటున్నావా? ఈ వాక్యం భద్రపరుచుకుంటున్నావా? ఆ రోజు కానాన్ వివాహంలో నీరును ద్రాక్షారసంగా మార్చడానికి అద్భుతంగా మరియా ఒక పాత్రగా ప్రభు వాడుకున్నాడు. ఈరోజు కుమార్తె, నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు బహుశా ఏం చేయలేని పాస్టర్ గారు అనుకుంటున్నావేమో, నువ్వు ఏం చేయలేకపోయినా నీ పక్కన వారికి సువార్త అందించు. నీకు బహుశా వాక్యం చెప్పడం రాదేమో, బహుశా గొప్ప గొప్పగా నువ్వు ప్రార్థన చేయలేవేమో, కానీ ఆయన చేసిన ఉపకారాల్లో ఏమిటంట, దేనిని మరవద్దు. దేవుని బిడ్డ, ఆయన చేసిన ఉపకారాలు చెప్పు. అమ్మా, మా ప్రభు దగ్గరికి వస్తే ఈ కార్యం నాకు జరిగింది అని నువ్వు చెప్పు. నానా, నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావేమో, ఒక బిజినెస్ చేస్తున్నావేమో, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువుకున్నానా? మరవకుండా ఆయనకు చిన్న విషయం చెప్పు. అయ్యా, మా యేసయ్యను నేను నమ్ముకుంటే ప్రభు నాకు ఈ కార్యము చేశాడు. దేవుని బిడ్డ, అది నిజమైన క్రిస్మస్ నానా, అది నిజమైన క్రిస్మస్. నీ క్రిస్మస్ సంతోషముగా ఉండాలి అంటే ఆయనకు ఇష్టలుగా జీవించు. ఇంకో నేను ఒక మాటను జ్ఞాపకము చేస్తున్నాను. జ్ఞానుల గురించి వెళ్దామా? జ్ఞానుల గురించి చూద్దామా? జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవగా విందాము. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచితమని చెప్పిరి. హేరోదురాజు, 3వ వచనం, హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సంగమా, ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. కలవరపడ్డారంట. కొద్ది మంది మాటలు విని ఆశ్చర్యపడ్డారు, కొద్ది మంది కలవరపడ్డారు, కొద్ది మంది హృదయంలో భద్రపరుచుకున్నారు. నువ్వు ఆలోచించు ఏ రీతిలో నువ్వు ఉన్నావో. జ్ఞానులు వెళ్ళారండి తూర్పు దేశంలో. దేవుని సంగమా, నాకు ఒక విషయం చాలా సంతోషము. ప్రభువు తన యొక్క విధానాలు చూసినట్లయితే సువార్త ఎవరికి చెప్పవలసిన రీతిలో ప్రభువు వారికి చెప్పి ఉన్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేద్దామా, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని ఉంది. గొర్రెలు కాపర్లు, వారికి నక్షత్రం ఒకటి కాదు కదా, 10 నక్షత్రాలు ఆకాశంలో కొత్తగా పుట్టిన వారికి పెద్ద తేడా ఉండదు.
వారు బహుశా విద్య లేని పామరలేమో, విద్య లేని పామరులకు ఏ రీతిలో వాక్యము వెళ్ళాలో ఆ రీతిలో ప్రభు యొక్క దూతను పంపించినాడు. ఈ జ్ఞానులకు ఈ ప్రభు యొక్క దూత రీతిలో వాక్యము వెళ్ళలేదు, ఆ శుభవచనాలు వెళ్ళలేదు, ఈ మంచి వార్త వెళ్ళలేదు. కానీ ఒక నక్షత్రము ఆకాశంలో పుడితే జ్ఞానులు కదా, వారు ఏం చేస్తారంటే దాని గురించి ఏం చేస్తారు, స్టడీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దాని గురించి స్టడీ చేస్తున్నారో, దాని గురించి చూస్తున్నారో, అప్పుడు వారికి ఒక్కటి ఒక్కటి బయలుపరచబడ్డది. దేవునికి కుమార్తె ఆ యొక్క నక్షత్రాన్ని చూచి వారు కదిలి వచ్చినారు. నక్షత్రాన్ని చూసి కదలడం ఏంటండి, ఎంత ఆశ్చర్యము. వారు కదిలిన నక్షత్రము ఎక్కడికి వచ్చింది అంటే, నన్ను నా యొక్క మాటలు అర్థము చేసుకున్నాము, ఆ నక్షత్రము హేరోదు రాజు దగ్గర ఆగలేదు. నక్షత్రాన్ని చూచి నడుచుచున్నారు, మధ్యలో వారు సొంత జ్ఞానమును వాడుకున్నారు. ఎప్పుడైతే నక్షత్రము చూచి నడుచుచున్నారో, వారు మంచిగా కదిలి వెళ్తున్నారు. తూర్పు దేశము నుంచి కూడా వారు కదిలి వెళ్తున్నారు అని వాక్యంలో ఉంది. కదిలి వెళ్తున్న వారు ఎక్కడ ఆగారో తెలుసిన, వారు మనస్సుల నుంచి ఆలోచించారు, వారు సొంత జ్ఞానము నుంచి ఆలోచించారు. నువ్వు ఎప్పుడైతే సొంత తెలివితేటలు వాడతావో, సొంత ఆలోచనలు వాడతావో, నీ జ్ఞానము వాడతావో, వాక్యము తిన్నగా అక్కడ ఏం కనబడుతుంది, హేరోదు రాజు యొద్దకు వెళ్ళాను అని ఉంది. హేరోదు రాజు ఆ ప్రజలందరూ కలవరా పడ్డారంట. ఒకసారి మత్తయి సువార్త 2:6 వచ్చేద్దాం, 6-7. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆయన రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. చాలా దేవుని బిడ్డరా, దేవుని సంఘమ, ఎప్పుడైతే వారు జ్ఞానము వాడారో, ఒక్కసారి ఆలోచించండి, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గర ఏమి దాగుందో తెలిసినా అర్థము చేసుకుందాము. రాజుగారి దగ్గర ఈ జ్ఞానుల యొక్క మరణము దాగి ఉంది. రాజుగారి యొక్క దగ్గర ఏది దాగి ఉంది అంటే, బిహైండ్ ద స్క్రీన్ రాజుగారు మనసులో ఉన్నది ఏంటి అంటే, వీరు వెళ్తారు, ఆ బేబీని చూస్తారు, తిరిగి వస్తారు, వీరిని చంపేస్తాను, ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ రాజుని చంపేస్తాను. దేవుని సంగమా, నీ జ్ఞానము వాడకున్నానా, నీ తెలివితేటలు వాడకు, నీ ఆలోచనలు వాడకు. ఎప్పుడైతే నక్షత్రాన్ని చూచారో, రాజుగారి మాటలు చాలా సంతోషపరిచినాయి. రాజుగారు చాలా మెచ్చుకున్నారు, చాలా చాలా మంచి మాటలు మాట్లాడారు. మీరు వెళ్ళి చూసిరండి అన్నారు. మీరు అనుకుంటున్నారు, రాజుగారు ఎంత మంచివారు కదూ, కదిలి వెళ్తున్నారు. కానీ దేవుని సంగమా, దేవుడు కృప కలిగిన దేవుడు నాన్న, దేవుడు కరుణ కలిగిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, అక్కడికి వెళ్ళారు, వారు ప్రాణగండం ఉందని కూడా వారికి తెలియకుండా ప్రభు యొక్క దూతను పంపించి అంటున్నాడు, మీరు వేరొక మార్గములో మీ గృహాలు చేరుపోండి, మీరు వేరొక మార్గములో మీ గృహాలు చేరుపోండి. దేవుని సంగమా, అర్థము చేసుకోండి. నేను ఒక వాక్యం చూపించి నేను వాక్యం ముగించేస్తాను. ఈ రోజున గొర్రెలు కాపర్లు చెప్పిన వర్తమానము భద్రపరుచుకున్న మరియా కానాను వివాహంలో అద్భుతానికి ఆశీర్వాదకరంగా కారణమైతే, ఒక్కసారి మత్తయి సువార్త 2:16 ఒక్కసారి చూద్దామండి. మత్తయి సువార్త 2:16 ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగ పిల్లలందరినీ ఏం చేశారంట, చంపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నేను వాక్యం ముగిస్తున్నాను. వాక్యమును భద్రపరుచుకున్న మరియా దీవించబడే స్థితికి వెళ్తుంది. ఎప్పుడైతే వారు సొంత జ్ఞానము విని హేరోదు రాజు దగ్గరకు వెళ్ళారో, ఇంతమంది చిన్న బిడ్డలు మరణమునకు కారకులు అయ్యారు ఈ జ్ఞానులు. ఆలోచించు ప్రియమైన కుమార్తె,
నీ సొంత జ్ఞానము వాడుతున్నావా కుమారుడా? నీ సొంత జ్ఞానము వాడుతున్నావా? జాగ్రత్త, సమస్యలో ఎదుర్కొంటావు, సమస్యలో ఎదుర్కొంటావు. నీ సొంత జ్ఞానం వాడకు తల్లి, నన్న నీ సొంత జ్ఞానం వాడకు. దేవుని మీద ఆధారపడు. ఈ క్రిస్మస్ కాలంలో దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడిన తర్వాత ఒక్క వ్యక్తికైనా, కనీసం ఒక్క ఆత్మనైనా రక్షించడానికి ప్రయత్నం చెయ్యి. శుభవచనాలు పలుకు. గొర్రెలు కాపర్లు చేసిన రీతిలో నీవు చెయ్యి. నీకంటే జ్ఞానములో తక్కువ వారు, వారు సువార్త చేశారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నేనేమి చేస్తున్నాను? ఒకసారి ఆలోచిద్దామా? తల ఉంచుకుందామా? ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నాం యేసయ్య. గొర్రెలు కాపర్లు బహుశా జ్ఞానము లేని వారేమో, కానీ వారిని నువ్వు వాడుకున్నావు ప్రభా. ఈరోజు మమ్మల్ని వాడుకోవా ప్రభా. దయచేసి బతిమాలుకుంటున్నాము తండ్రి. ఎప్పుడైతే మా జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ యొక్క మాటలలో, నీ యొక్క వాక్యంలో మేము తండ్రి ఆసక్తి చూపించి నీ వైపుకు వస్తామో, నిన్ను మహిమపరిచే వారంగా ఉంటాము. నీకు ఇష్టలుగా ఉన్న మాకు, మాకు సమాధానం ఉంటుంది. ఈ భూలోకం మీద సమాధానం ఉంటుంది. మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన యేసయ్య, మేము ఆశతో నీ రెండో రాకడ గురించి చూస్తున్నాము. ఆ రెండో రాకడలో మేము ఎత్తబడాలి అంటే నీ మొదటి రాకడిని మేము అర్థము చేసుకోవాలి. ఆ క్రిస్మస్ ఆనందము, ఈ క్రిస్మస్ సంతోషము మాకు నిజముగా అనుగ్రహించి దీవెనకరముగా నూతనమైన విధానములో మమ్మల్ని తీసుకొని వెళ్ళమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చినము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. స్వరము యేసయ్య స్వరము.